ఇక కొంతమంది మగవాళ్ళు మృగాల్లా మారి ప్రేమ పెళ్లి పేరుతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా కమిషన్ చైర్మన్ సుబ్బలక్ష్మి. నెల్లూరు జిల్లా వింజామూర్ మండలంలో ఓ యువతితో పాటు ఆమె తల్లిపై దాడికి పాల్పడిన నాగరాజును కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఇటువంటి వారికి ఉరి శిక్ష వేయాలని కోరారు. చట్టాలలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ఇటువంటి వారు ఉన్మాదులాగా మారుతున్నారని ఈ తరహా సంఘటనలు చూస్తుంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావటం లేదన్నారు సుబ్బలక్ష్మి. వింజమూరులో నిన్న ఒక ప్రేమోన్మాది ఒక యువతి మీద అదేవిధంగా ఆమె తల్లి మీద అత్యంత దారుణంగా కొబ్బరి బొండాలు కొట్టే కత్తి తీసుకొని దాడి చేయటం అన్నది నిజంగా మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఆ నాగరాజు అనే వ్యక్తిని ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని గత కొద్ది రోజులుగా వేధిస్తున్నాడని తాను బీఫార్మసీ చదివింది అయితే తాను ప్రేమకు పెళ్లికి నిరాకరించడం వల్లే తన మీద దాడి జరిగిందని తన కాళ్ళు పట్టుకున్నానని చివరి నిమిషంలో దాడి సమయంలో సరే అతను చెప్పినట్టు తను పెళ్లి చేసుకుంటాను వదిలేయమని ప్రాధేయపడినా సరే అత్యంత కర్కశంగా ఒక మానవ ముసుకులో ఉన్న ఒక మృగంలాగా ప్రవర్తించాడు. కానీ ఆ అమ్మాయిని అది కనీసము కనికరం లేకుండా ఆ మెడ చుట్టూ వైర్లు వేసి గొంతు బిగించి వీపు పైన కత్తితో చాలా లోతైన